అందరికి నమస్కారం. శనివారం రాత్రి అంటే తెల్లవారుజామున నారా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో సీట్ వాళ్ళు అరెస్ట్ చేసి అక్కడి నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకి హాజరుపడటం కోసము శనివారం ఇక్కడ తీసుకురావటము, ఆదివారం అంటే నిన్న మొత్తం కూడా ఏసీబీ కోర్టులో ఏం జరుగుతుంది, ఏందనేది, ఏం జరిగింది, ఆయనకి ఎన్ని రోజులు రిమాండ్ నివేదించింది అనేది, అక్కడి నుంచి ఆయన 14 రోజులు రిమాండ్ తర్వాత రిమాండ్కి వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం, రాజమండ్రి తరలించడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరుని మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అది వాళ్ళు చేసి అరెస్ట్ చేసిన తీరు, వాళ్ళు ఎలాంటి ప్రాథమిక ఆధారం లేకుండా అరెస్ట్ చేయటము తగదని దాన్ని జనసేన పార్టీ ముక్త ఖండనంతో ఖండించడం జరిగింది. ఇది కనీస మానవత్వము, ప్రజాస్వామ్యంలో ఈ విధమైన భావస్వేచ్ఛ ప్రకటించడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. తనకి ఏదైతే రైట్ అనుకుంటారో, ఏదైతే తప్పు అనుకుంటారో దాన్ని భావస్వేచ్ఛలో ఒక భాగం చెప్పటం. ఈ దండంలో ఆదివారము మా పిఎస్సి మీటింగ్ ఉండటం, దానికి శనివారం రోజు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రావడానికి బయలుదేరిన తరుణంలో గన్నవరం ఎయిర్పోర్ట్ వారు ఇక్కడ ల్యాండ్ చేసుకోవడానికి ఇష్టపడలేదని, కారణం ఏమిటంటే విజయవాడ ఎస్పీ గారు శాంతి భద్రతలోకి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ల్యాండ్ చేయించొద్దు, ఇక్కడికి రాకూడదు అనే ఉద్దేశంతో ఒక లెటర్ రాశారని చెప్పేసి తెలియటం. ఈ దండంలో ఆయన రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరటం, అక్కడి నుండి ఆయన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేస్తామని కొంతసేపు అరెస్టుకు సహకరించను, కొంతసేపు దేనికని అడిగితే శాంతి భద్రతల చర్య అంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు శాంతి భద్రత చర్యలకి ఏ రోజన ఇన్ని సంవత్సరాలు విఘూతం కలిగించారా అని అడుగుతున్నాం ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ వారు ఇక్కడ ఆయన్ని రాకుండా ఆపుతున్న తరుణంలో విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ గారు రావటము, బోర్డర్లో పోలీసు వాళ్ళు ఎంత ఆటంకపరిచారో మొన్న రాత్రి నుంచి కూడా అందరూ చూస్తూనే ఉన్నాం. ఆయన్ని కాసేపు అరెస్ట్ చేస్తామని, కాసేపు అరెస్ట్ సహకరించండి అని చెప్పేసి, లేదా పార్టీ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్తున్నారని చెప్పేసి సిట్ ఆఫీస్కి ఇదొక అసత్య ప్రచారం చేయటము, ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టి ఆయన్ని చివరికి చేయలేని పరిస్థితుల్లో వదిలిపెట్టి పార్టీ ఆఫీసులో వదిలిపెడతాం, సెక్యూరిటీగా వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకి జరిగిన పరిస్థితి పోలీసు అధికారులు. ఈ తరుణంలో నిన్న ఉదయం తెల్లారగట్ట 5 గంటల నుంచి బాపట్ల నియోజకవర్గంలోని నాకు మా నాయకులకు కూడా కొంతమందికి ఫోన్ కాల్ రావడము, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇప్పుడే వదిలిపెడతాము మీకు నోటీసులు ఇచ్చి అని చెప్పి తీసుకెళ్ళి రాత్రి 9-10 గంటల వరకు కూడా అక్కడే కూర్చోబెట్టిన పరిస్థితి. మరి నిన్న జరిగినటువంటి కొన్ని ప్రెస్ మీట్లో వైసీపీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన చూస్తానికి సిట్ అధికారి దానికోసం వచ్చారు, అసలు పుత్రుడు కంటే దత్తపుత్రుడు ఎక్కువ హంగామా చేశాడని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా మీకు చెవులు ఉన్నాయో తెలియదు కానీ, లేదా కళ్ళు ఉన్నాయో తెలియదు కానీ, ఒకసారి
శుక్రవారం జరిగినటువంటి ప్రెస్ మీట్లో మా పిఏసీ చైర్మన్ నాదల మనోహర్ గారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. ఆయన ఆదివారం పిఎస్సీ మీటింగ్కి ఉంది, మా నాయకు ముఖ్యమైన నాయకులతో ప్రెస్ కలవబోతున్న పిఎస్సీ 4వ విడత వారాయాత్ర గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పేసి చెప్పారు. ఇది జరిగింది శుక్రవారం ఆరాధి తెల్లారితే శనివారం. మరి మీ చెవులు వినపడతలేదా, లేదా కళ్ళు కనబడతలేదా, లేదా మీ నోటి నుంచి మాట్లాడాలని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఏదో ఉండాలని చెప్పి ఇది చేస్తున్నారు? ఇది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా మమ్మల్ని మా నాయకుడు లేదా మా పార్టీ ఈ విధంగా భావస్వేచ్ఛలో భాగంగా మేము ఆయన అరెస్ట్ చేసిన తీరు ఇది కరెక్ట్ కాదు అని ఖండించిన తరుణంలో మమ్మల్ని కూడా తీసుకెళ్ళి ప్రశ్నించారని చెప్పేసి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కూర్చోబెడతాము. మరి ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ బాపట్ల జిల్లాకే ఉన్నటువంటి దౌర్భాగ్యం. ఏ జిల్లాలో కూడా అటు పల్నాడు జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లా కానీ ఎవరిని అరెస్ట్ చేసిన సందర్భాలు లేవు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన సందర్భాలు. ఏది జరిగినా ఈ బాపట్ల జిల్లానే ఈ విధంగా జరుగుతుంది. మరి అంత అత్యుత్సాహము ఎందుకు ప్రదర్శిస్తున్నారో మరి పోలీసుల విజ్ఞతగా వదిలేస్తున్నాము. అదేవిధంగా నిన్న రిమాండ్ విధించిన తర్వాత టీడీపీ పార్టీ వాళ్ళు ఏపీ బంధుకు పిలువనివ్వటము, దానిలో భాగంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రకటన రిలీజ్ చేయటము, ఈ బంద్లో జనసేన పార్టీ మద్దతు ఇస్తుంది, శాంతియుతంగా పాల్గొని మద్దతు ఇవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. బాపట్ల నియోజకవర్గంలోని ప్రజలకి, వ్యాపారస్తులకి, అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున బాపట్ల జనసేన పార్టీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, ఈ బంద్కు సంపూర్ణ మద్దతు మీరు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని ఏదైతే మన అధ్యక్షులు గారు ప్రకటించారో శాంతియుతంగా మద్దతు తెలపాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై జనసేన.